Welcome back to my channel Python. First of all, అందరికి థాంక్ యూ ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్స్ ఆన్ డిక్షనరీ. అండ్ మనం ఇంతకుముందే చూసాము డేటా టైప్స్లో డిక్షనరీ అనేది కూడా ఒక డేటా టైప్. అండ్ ఈరోజు దాని ఆపరేషన్స్ మీద డిస్కస్ చేద్దాము. దానికోసం నేను ఇప్పుడు ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దాని పేరు క్లాస్ క్వాలిటీ డిక్షనరీ. ఇప్పుడు నేను టెన్త్ క్లాస్లో మనకి ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ 9th క్లాస్లో మనకి 85 మెంబర్స్ ఉన్నాము. అండ్ 8th క్లాస్లో మనకి 96 మెంబర్స్ ఉన్నాము. అండ్ 7th 58 ఉన్నాము. అండ్ 6th లో ఎంతమంది అంటే 70. ఓకే, ఇప్పుడు నేను ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దాన్ని మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూసారు కదా 10th క్లాస్లో 100 స్టూడెంట్స్, అండ్ 9th క్లాస్లో 85 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, అండ్ 8th క్లాస్లో 96 స్టూడెంట్స్, 7th క్లాస్లో 50 స్టూడెంట్స్, అండ్ 6th క్లాస్లో 70 స్టూడెంట్స్. అండ్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక ఎలిమెంట్ టైప్ అవుతుంది అన్నమాట డిక్షనరీలో. అండ్ ఈ ఎలిమెంట్ టైప్లో ఇది ఏదైతే ఉందో అది వేరియబుల్. అండ్ ఇది వచ్చి దాంట్లో ఉండే డేటా. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఒక ఎలిమెంట్, అండ్ ఇది వచ్చేసి ఒక వేరియబుల్, అండ్ ఇది వచ్చేసి ఆ వేరియబుల్లో ఉండే డేటా అన్నమాట. అండ్ ఇప్పుడు మనము డిక్షనరీ మీద ఆపరేషన్స్ చేద్దాము. సో ఫస్ట్ మనం డిక్షనరీ నేమ్ ఇచ్చేసేయాలన్నమాట. డిక్షనరీ నేమ్ వచ్చేసి క్లాస్. ఇప్పుడు క్లాస్ డాట్ కీస్. ఇప్పుడు చూసారు కదా డిక్ట్ కీస్ అంటే ఇప్పుడు ఏవేవి ఉన్నాయో వేరియబుల్స్, అవన్నీ మనకి అవుట్పుట్లో వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది వేరియబుల్, ఇది ఒక ఎలిమెంట్. అండ్ అప్పుడు నేను చూడండి, ఇది ఒక ఎలిమెంట్ అండ్ దీంట్లో ఇది వేరియబుల్, అండ్ ఇది రెండో ఎలిమెంట్, దాంట్లో ఇది వేరియబుల్, ఇది మూడో ఎలిమెంట్ అండ్ దాంట్లో ఇది వేరియబుల్ అనమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ నేమ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట, అంటే టైటిల్ నేమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే అది కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ దానికోసం డిక్షనరీ నేమ్ ఇవ్వాలా, డాట్ వాల్యూ. ఇప్పుడు చూసాను కదా, అండ్ దాంట్లో ఉండే వాల్యూస్ వచ్చేసాయి. ఫస్ట్ దానికి వచ్చి 100 ఉంది, సెకండ్ ఎలిమెంట్లో 85 ఉంది, థర్డ్ ఎలిమెంట్లో 96 ఉంది, అండ్ ఫోర్త్ ఎలిమెంట్లో 50 ఉంది, అండ్ 70 అవుట్పుట్. ఇక్కడ చూడండి ఫైనల్ ఎలిమెంట్లో మనకి 70 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తగా ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఎలిమెంట్ ఇక్కడ మీరు దీన్ని డిజైన్ చేసేస్తారు, అండ్ మీకు ఇప్పుడు దాంట్లోకి ఒక ఎలిమెంట్ని పంపించాల్సిన అవసరం ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ 5th క్లాస్ లేదు, 5th క్లాస్ పంపించాలా, అప్పుడు ఎలా పంపించాలంటే ఫస్ట్ ఈ డిక్షనరీ నేను వేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే మనం వేరియబుల్ ఇస్తున్నామో దాని పేరు రాయాలన్నమాట. అండ్ మనం పంపించాల్సింది 5th క్లాస్ కదా, అండ్ అది ఇక్కడ రాయాలి అండ్ ఈక్వాలిటీ పెట్టేయాలి. అండ్ ఇప్పుడు మనకు దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో దాన్ని డిసైడ్ చేసి చెప్పాలన్నమాట. అండ్ నేను ఒక 83 మెంబర్స్
ఓకే అని చెప్పాను ఎంటర్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ క్లాస్ ని పెయింట్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఫిఫ్త్ క్లాస్ కూడా యాడ్ అయిపోయింది అండ్ మనం ఎక్కడ దాకా ఎంటర్ చేసామంటే సిక్స్త్ దాకా మాత్రం ఎంటర్ చేసాం అండ్ మీకు ఈ బ్రాకెట్స్ అక్కర్లేదనుకుంటే డైరెక్ట్ వేయచ్చు అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా బ్రాకెట్స్ తీసేసాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ డేటాలోకి ఇంకో కొత్త వాల్యూని ఎలా పంపించాలనేసి ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు కన్నా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అండ్ ఇది వచ్చేసి జస్ట్ దాంట్లో ఉండే వేరియబుల్ నేమ్స్ అంటే ఇవి 10th, 9th, 8th ఇలాంటివి తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉండే వాల్యూస్ తెలుసుకోవడానికి ఈ క్లాస్ డాట్ వాల్యూస్ అంటే డిక్షనరీ నేమ్ ప్లస్ డాట్ వాల్యూస్ కొడితే దాంట్లో ఉండే వాల్యూస్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి మీరు జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి అప్పుడు క్లాస్ డాట్ అక్కర్లేదు క్లాస్ ఇప్పుడు నేను ఎన్న క్లాస్ చూడాలనుకుంటున్నాను 8th క్లాస్ చూడాలనుకుంటున్నాను సో దాంట్లో 8th క్లాస్ అని వచ్చింది ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఈ 8th క్లాస్లో ఎంతైతే వాల్యూ ఉందో అంత అవుట్పుట్ వస్తుందంట అంటే మనకు వచ్చే అవుట్పుట్ 96 సో చూసారు కదా 96 వచ్చేసింది సో మీకు ఇప్పుడు ఈ ఫంక్షన్ అర్థమైంది అనుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఫంక్షన్ అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయడానికి లెన్ క్లాస్ అండ్ ఇప్పుడు చూసారు కదా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలా అంటే యాక్చువల్గా మనం ఇక్కడ జనరేట్ చేసింది 5 ఎలిమెంట్సే అండ్ ఇక్కడ కొత్తగా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసాం కాబట్టి టోటల్ 6 అవుతాయి కావాలంటే కౌంట్ చేస్తుంది 1, 2, 3, 4, 5, 6 ఓకే మీకు ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని జస్ట్ వేరియబుల్స్గా డిజైన్ చేస్తాను సో ఈ ఆపరేషన్ చేయాలంటే మనకి ఒక లిస్ట్ కావాలన్నమాట సో నేను దీంట్లో ఉండే 10th ఎలిమెంట్ని నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాను అంటే ఈ 100ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాను సో మీరు చూపిస్తాను ఈక్వల్ టు 73 1 ఒక సైడ్ అన్నమాట అండ్ 27 ఒక సైడ్ అన్నమాట సో ఎంటర్ చేసేసాను ఇప్పుడు మీకు క్లాస్ ప్రింట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏమైందంటే లిస్ట్ అయిందనమాట సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 2 ఎలిమెంట్స్ అవ్వాలి అండ్ ఇప్పుడు నేను ఆ ఆపరేషన్ చేసి చూపిస్తాను క్లాస్ ఇప్పుడు ఫస్ట్ 10th అని ఇస్తాను ఎందుకంటే ఇప్పుడున్న డిక్షనరీలో మనకి 10th ఒకటే లిస్ట్ కాబట్టి సో ఇప్పుడు నేను జస్ట్ ఈ ఎలిమెంట్ని మాత్రమే యాక్సెస్ చేయాలనుకున్నాను అప్పుడు జస్ట్ 0 ఇస్తాను అర్థమైంది ఈ ఇప్పుడు నాకు 73 అవుట్పుట్ రాలా అప్పుడు నేను ఇక్కడ 0 ఇచ్చాను అండ్ ఎంటర్ చేశాను నాకు అవుట్పుట్ అనేది 73 వచ్చేసింది అండ్ ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు అవుట్పుట్ అనేది 27 రావాలి సో అప్పుడు నేను ఈ 0 ప్లేస్లో 1 ఇచ్చేస్తాను ఇప్పుడు చూసారు కదా 27 వచ్చింది
అండ్ ఇదే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం దాంట్లో ఉండే వాల్యూస్ని చేంజ్ కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ మీకు అది కూడా చూపిస్తాను. నేను జస్ట్ ఏం లేదు, ఈ లైన్స్ని కాపీ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ 27ని ఎలా మార్చాలనుకుంటున్నాను, బి సెక్షన్ ఇప్పుడు నేను ఎంటర్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీ క్లాస్ చూసాను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 73 వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ దీంట్లో మాత్రమే. అండ్ మనం ఇక్కడ ఈ 27ని బి సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 27గా మార్చాము. అండ్ మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ఆపరేషన్ ఏదైతే చేసామో దానివల్ల ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ఏమీ ప్రాబ్లం రాలేదన్నమాట. జస్ట్ సెకండ్ ఎలిమెంట్ మాత్రమే చేంజ్ అయింది. అట్లా మీరు యూజ్ చేసుకొని ఒక ఇలా లిస్ట్, మీకు ఎలిమెంట్స్లో లిస్ట్ ఉంటే ఒక పర్టిక్యులర్ వాల్యూని మాత్రమే మీరు యాక్సెస్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్. ఈ ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం ఈ డిక్షనరీలో ఉండే వాల్యూస్ అన్నిటినీ డిలీట్ చేసేయాలి అనుకుంటే యూజ్ అవుతుంది అన్నమాట. దానికంటే ముందు మనకు ఒక ఫంక్షన్ ఉంది, అది చేసి చూపిస్తాను. తర్వాత లాస్ట్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, డెల్ క్లాస్. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్లో ఇక్కడ ఏదో ఒక ఈ వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక ఎలిమెంట్, దాంట్లో ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 10th డిలీట్ చేయాలనుకున్నాను. సో 10th నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. 10th ఇప్పుడు నేమ్ ఇచ్చేసాను. ఎంటర్ చేసేసాను. ఇప్పుడు కాదంటే క్లాస్ చేసి చూపిస్తాను. చూసారా, మనకి 10th అనే క్లాసే లేదు, జస్ట్ 9th నుంచి ప్రింట్ అవుతా వచ్చేసింది. అండ్ మీకు ఇంకోసారి అర్థమయ్యేదానికి ఈ 5th క్లాస్ని కూడా తీసి చూపించేస్తాను. డెల్ ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసారా, 9th నుంచి 6th దాకే ఉంది. కానీ ఈ 5th క్లాస్ అనేది ప్రింట్ అవ్వలేదు అనమాట. ఇక్కడ తీసుకొని మళ్ళీ పైన. సో ఇప్పుడు మీకు క్లియర్ చూపించేస్తాను. ఫస్ట్ డిక్షనరీ నేమ్ ఇవ్వాలి, క్లాస్ డాట్ క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి క్లాస్ ప్రింట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మనకి ఎలిమెంట్స్ ఏం లేదు, లోపల నేను అంతా డిలీట్. అండ్ మీకు అంతా ఒకసారి చేంజ్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకున్నాము. అండ్ దాన్ని పర్ఫెక్ట్గా క్రియేట్ అయిందో లేదో ఒకసారి ప్రింట్ చేసి చూసుకున్నాము. అండ్ క్లాస్ డాట్ కీస్ అనే ఆపరేషన్ యూజ్ చేసాము. దానివల్ల మనకి ఈ ఎలిమెంట్స్లో ఉండే వేరియబుల్స్ అనేటివన్నీ ఒక లిస్ట్ ఫార్మేట్లో బయటకు వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ డిక్షనరీ నేమ్ ఇచ్చేసాము. అండ్ దాంట్లో ఉండే వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఈ ఎలిమెంట్స్లో ఉండే వాల్యూస్ అనేవి ఒక లిస్ట్ లాగా అవుట్పుట్లో వచ్చేసింది. ఐ మీన్ ఇక్కడ వచ్చింది అవుట్పుట్. సారీ అండి, నేను కన్ఫ్యూజన్. అండ్ ఈ ఫంక్షన్ ఈ క్లాస్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఈ లిస్టులోకి, అంటే ఇక్కడ చూడండి, ఈ లిస్ట్కి ఒక కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు చూడండి, ఇలా వేరియబుల్ నేమ్స్ ఇచ్చేసి దాంట్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేసాము. అండ్ ఇక్కడ ఉండే డిక్షనరీలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినో లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి, లోపల ఉండే ఎలిమెంట్ని మళ్ళీ రియాసైన్ చేసామన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 10 = 100 అని ఉంది. 100ని డివైడ్ చేసి 73 27గా డివైడ్ చేసి మనం ఇక్కడ ఈ 10th అనే ఈ ఎలిమెంట్ని రియాసైన్ చేసాము అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఈ 10th అనేది ఒక లిస్ట్. అండ్ ఆ లిస్ట్లో ఉండే ఒక్కో ఎలిమెంట్ని యాక్సెస్ చేసి చూపించామన్నమాట.
అండ్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ ఫస్ట్ ఎలిమెంట్ యూస్ యాక్సెస్ చేశాము. అండ్ సేమ్ ఇక్కడ జస్ట్ నెంబర్ని మార్చి, అంటే ఈ లిస్ట్లో ఉండేది ఫస్ట్ది 0 అవుతుంది, సెకండ్ది 1 అవుతుంది, థర్డ్ది 2 అవుతుంది అనమాట. ఇక్కడ జస్ట్ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది అనమాట. ఒకవేళ ఈడ థర్డ్ ఎలిమెంట్ ఉంటే దాని వాల్యూ 2 అవుతుంది. అండ్ ఈ టాపిక్ని మనం ఇంతకుముందు వీడియోస్లోనే డిస్కస్ చేసేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక్కో ఎలిమెంట్ ఒక్కో ఎలిమెంట్ని సపరేట్ సపరేట్గా యాక్సెస్ చేశాము. అండ్ ఫైనల్లీ ఇక్కడ సపరేట్ సపరేట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ఆ సపరేట్ ఎలిమెంట్ని రీఅసైన్ చేసాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఎలిమెంట్ అనేది 27 అనేది, దాన్ని మళ్ళీ ఇలా ఫంక్షన్ని అంటే ఈ స్టేట్మెంట్ని వాడి మళ్ళీ దాన్ని రీఅసైన్ చేశాము. సో మీకు అర్థమైంది అనుకున్నాను. అండ్ ఇక్కడ డెల్ అనే ఆపరేషన్ని కండక్ట్ చేసి మనకి అక్కర్లేని జస్ట్ ఒక్క ఎలిమెంట్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 9th క్లాస్ మాత్రమే, ఇక్కడ మనం 10th తీసేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు 10th ఉంది, 10th తీసేస్తున్నాం. అవుట్పుట్ వచ్చేసి 9th నుంచి 5th దాకా ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ డెల్ని యూజ్ చేసి 5th తీసేసాము. అండ్ 9th నుంచి 6th దాకా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఫైనల్లీ క్లాస్ డాట్ క్లియర్ చేసాము కాబట్టి క్లాస్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఈ డెల్కి క్లాస్ క్లియర్కి డిఫరెన్స్ ఏంటంటే, క్లియర్ అనేది టోటల్ డేటాని డిలీట్ చేసేస్తుంది, అండ్ డెల్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మాత్రమే డిలీట్ చేసేస్తుంది. అండ్ ఇది గాయస్ డిక్షనరీ ఇన్ ఆపరేషన్. సో అండ్ ఈ వీడియోకి ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోకి కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.